వెల్కమ్ టు వరంగల్ టైమ్స్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసింది అభ్యర్థులు కొన్ని గంటల్లో జరగబోనున్న ఎన్నికకు సిద్ధంగా ఉన్నారు ఇక అరవై ఆరు డివిజన్లలో ముఖ్యంగా మేయర్ అభ్యర్థిగా ఉన్న ఇరవై తొమ్మిదవ డివిజన్ నుంచి బీజేపీ పార్టీలో బరిలో నిలిచిన వరంగంటి స్వప్న గారు మనతో పాటు ఉన్నారు ఈ డివిజన్లో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది ప్రజల నుంచి తమకు ఎట్లాంటి స్పందన వస్తుందో వారి మాటల్లోనే మనం తెలుసుకుందాము మేడం నమస్తే అండి ఓకే ఇరవై తొమ్మిదవ డివిజన్ అంటే గ్రేటర్ వరంగల్లో ఉన్న అరవై ఆరు డివిజన్లను చూసుకుంటే ఇరవై తొమ్మిదవ డివిజన్లో మేయర్ అభ్యర్థిగా ఉన్న గుండు సుధారాణి గారు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మీకు ఆమె నుంచి పోటీ ఏమైనా ఉందనుకుంటున్నారా ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది మీకు ప్రచారంలో మేము గత పది రోజుల నుండి ప్రచారం చేస్తున్నామండి మాకు ప్రజలలో భారీ భారీగా స్పందన వస్తున్నది మాకు వాళ్ళు మమ్మల్ని బాగా స్వాగతిస్తున్నారు గడప గడపకి వెళ్ళడం వలన వాళ్ళు మాకు బొట్టు పెట్టి స్వాగతిస్తున్నారు ఇట్లా చాలామంది అట్లనే మాకు స్వాగతం పలుకుతున్నారు మా మాకు బా భారీ మెజార్టీ తోటి గెలుస్తామని నమ్మకం వస్తుంది ఓకే అంటే మొదటగానే ఇప్పుడు అంటే ఈ కార్పొరేషన్ ఎన్నికలతోనే మీరు రాజకీయంలోకి ఎంట్రీ అయ్యారు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే మీ కుటుంబం నుంచి ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేసేళ్ళు అందుకే నేను రాజకీయంలోకి రావడం జరిగింది మరియు మళ్ళీ మాకు బీజేపీ తరపు నుండి కూడా కన్ఫర్మ్ సీటు కన్ఫర్మ్ చేసిండ్రు వాళ్ళు అందుకే ఇక జనరల్ మహిళగా అవకాశం వచ్చింది కావడం వల్ల ఇలా రాజకీయాల్లోకి రావడం జరిగింది మా వారు ఫస్ట్ నుండి తెలుగుదేశం పార్టీ నుండే కొంచెం రాజకీయాలలో తిరగడం ఆయనకి ఉండేది తర్వాత టిఆర్ఎస్ వచ్చిన తర్వాత అందులో కూడా కొంచెం ఉన్నాడు మళ్ళీ తర్వాత ఇప్పుడు మాకు బీజేపీ నుండి ఛాన్స్ వచ్చింది అందుకే మళ్ళీ ఇందులోకి రావడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు మామూలుగా అంటే మీ శ్రీవారు టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చి నేను చెప్తున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి రావడానికి గల కారణాలు ఏంటి అసలు కారణాలు అంటే మాకు ఇక్కడ కొంచెం డెవలప్మెంట్స్ అనేది ఏం బాగా అనిపించట్లేదు వాళ్ళు ఇక్కడ టైంకు ఉండి టైంకు ఏమి ఏ విషయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు స్పందించారు అట్లా మాకు ప్రజలలో చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు మాకు వాళ్ళు మేడం వాళ్ళు ఏం చేస్తలేరు టిఆర్ఎస్ వాళ్ళు గత ఏడు సంవత్సరాల నుండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కానీ వాళ్ళు ఏమీ డెవలప్ చేయట్లేదు వాళ్ళు ఎక్కడంటే అక్కడ వాళ్ళు అన్ని ఓపెనింగ్ చేస్తున్నారు వదిలిపెడుతున్నారు కొబ్బరికాయలు కొట్టడం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఇదే జరుగుతుంది వాళ్ళు మేము బయటికి వెళ్తే వాళ్ళు అంటున్నారు కదా ఇట్లా ఏం సమస్యలు తీరట్లేదు ఎవరైనా మంచి వ్యక్తి వస్తే మంచిగా అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు అయితే మాకు ఇక బీజేపీలో ఛాన్స్ వచ్చింది అన్నట్టుగా మేము బీజేపీలోకి రావడం జరిగింది ఓకే మీరు అంటే ఖచ్చితంగా మీకు బీజేపీ పార్టీ నుంచి గెలుస్తానన్న నమ్మకం ఉందా కార్పొరేటర్గా ఖచ్చితంగా అండి మేము గెలుస్తామని నమ్మకం ఉంది మాకు ఎందుకంటే మమ్మల్ని ప్రజలు చాలా ఆదరిస్తున్నారు మాకు ఇక్కడ రమణపేటలో ఓకే అండి గత ఇరవై సంవత్సరాలుగా మా వారు సేవలు చేస్తున్నారు ఎవరైనా సహాయం కోసం వస్తే వారికి కాదనకుండా చేసేవారు అలా మాకు ఇక్కడ మంచి పేరున్నది మా డివిజన్లో ఇరవై తొమ్మిదో డివిజన్ల అందుకే మాకు కొంచెం ప్రజలకు సేవ చేయాలని అనిపించి రాజకీయాలకి రావడం జరిగింది వాళ్ళు ఇక్కడ మా కాలనీలో ఇక్కడ ఇరవై తొమ్మిదో డివిజన్లో చాలామంది చాలా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు అందుకే ఇక మేము ఇక్కడ మాకు బీజేపీ తరపు నుండి వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఇక మా వారికి రాలేదు నా మహిళా రిజర్వేషన్ వాళ్ళకి వచ్చింది కాబట్టి నేను రావడం జరిగింది మా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు అందుకే నేను రావడం జరిగింది ఇరవై తొమ్మిదో డివిజన్ ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా మేము అందుబాటులోనే ఉంటాము మాకు ఎప్పుడు మీకు ఎప్పుడు కావాల్సి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా దగ్గరికి రండి మళ్ళీ మేము టీఆర్ఎస్ వాళ్ళలాగా ఇట్లా ఎక్కడ సమస్యలు అక్కడ పెట్టాం మేము ఏ ఏ సమస్య అయినా తొందరగా మేము సాల్వ్ చేస్తాము మేము ఎప్పటికీ ప్రజలలోనే ఉంటాము ప్రజలలోనే తిరుగుతాం ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఏ ప్రాబ్లం వచ్చినా చేస్తాం మేము ఇరవై తొమ్మిదో డివిజన్ ప్రజలకు ఒకటే చెప్పుకున్నాం మేము వాళ్ళలాగా మేము ఏ సహాయం కోరాచినా చేయకపోవడం అనేది ఏం లేదు మేము టైం టు టైం ఇంటి దగ్గరే ఉంటాం పొద్దున లేస్తే మా ఆయన ఎప్పుడూ ప్రజల గురించే తిరుగుతుంటారు ఇరవై తొమ్మిదవ డివిజన్ ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి మీరు అందరూ మమ్మల్ని గెలిపించండి భారీ మెజారిటీతోటి ఓటు వేసి గతంలో వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారని చాలామంది మాకు చెప్తున్నారు ఈసారి మేము బీజేపీలోకి వచ్చినాక మేము గెలుస్తామని నమ్మకం వచ్చింది గెలిచినాక మీకు ఏ అభివృద్ధి పనులైనా మేము చేస్తామని హామీ ఇస్తున్నాము అందరినీ నేను కోరుకుంటున్నాను మీరందరూ బా భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని అందరికీ నమ్ నమస్కారం నన్ను గెలిపించండి దయచేసి అందరూ డీలిమిటేషన్లో భాగంగా గతంలో ఇరవై గతంలో ఇరవై నాలుగవ డివిజన్గా ఉన్న ఈ ఇరవై తొమ్మిదవ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇక్కడ ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్న విధంగా అభివృద్ధి పనులు ఉంచారని స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకొస్తున్నారని చెప్తున్నారు ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థి వరంగంటి స్వప్న గారు అయితే ఇక్కడ ఇతర పార్టీల నుంచి పోటీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ప్రజల సమస్యలే తనను గెలిపిస్తాయన్న నమ్మకం ఉందని చెప్తున్నారు అంతేకాకుండా స్వయంగా ప్రజలందరూ కూడా తనకు సమస్యలను చెప్తూ మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తామని అంటున్నారు ఇవే కాకుండా తన భర్త పదిహేనేండ్లుగా రాజకీయంలో ఉంటూ ప్రజల మధ్యనే సేవ చేసుకునేవాడని ఆ విధంగా కూడా తనకు ఆదరణ ఉందని ఖచ్చితంగా ఇరవై తొమ్మిదవ డివిజన్ ప్రజలు తనను బీజేపీ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి వరంగంటి స్వప్న గారు ఇరవై తొమ్మిదవ డివిజన్ నుంచి కెమెరా పర్సన్ సతీష్తో సోనీ వరంగల్ టైమ్స్ గ్రేటర్ వరంగల్